వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం మారేపల్లిలో ఆపద్ధర్మ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు 300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి. రైతులకు పెట్టుబడులు, ధరలు, మహిళలకు రక్షణ, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అందించి ఆదరణ పొందారని అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, ఎకరాకు 8,000 రూపాయల పెట్టుబడులు ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ఏ అభిమానంతో 4 సార్లు గెలిపించారో ఆ నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయనని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీ కూడా దేశ ప్రసక్తి లేదు కాబట్టి రైతులు కానీ అందరు కూడా పెళ్లి చేసుకుంటే ఆడపడుచులు అందరు కూడా మరి 100,000 రూపాయలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో 2,000 పైసలు ఇస్తున్నారు. రైతులకు ఎకరాకి 8,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000 మొదట విడతలు ఇచ్చినారు. ఇప్పుడు మొన్న కూడా ఈ నెలగానే వచ్చిన నెల కూడా ఇక్కడ కూడా 4,000 ఇచ్చి మరి రైతులను ఆదుకోవడం చూసి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఏ ప్రాంతం తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, పేదవాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి రావడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఎకరాకు 8,000 రూపాయలు ఇవ్వడం, కళ్యాణ లక్ష కింద 2,00,000 రూపాయలు ఇవ్వడం, ఇంతకుముందు 50,000 ఇస్తున్న పెళ్లిలకు 75 ఇస్తుంది అది ఇప్పుడు 100,00,000 పెళ్లిలకి.